ఒకసారి మనం ఈ మంత్రాలన్నీ కూడా చదువుకుని ఆ తర్వాత ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా కృధ కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతంసమా ఏవం త్వయి నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యానామతే లోక అంధేన తమసావృత తాం స్త్రీ ప్రేత్య అభిగచ్చంతి ఏకే చాత్మహనో జనా అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్దావతో న్యానద్యేతి తిష్టత్ తస్మన్ నిపో మాతరి స్వాదదాతి తదే జతి తన్నై జతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. అది ఈ చివరి రెండు శ్లోకాల్లోనూ మనం ఈ రెండవ దాంట్లో ఉన్నాం. శ్రీ అరవిందుల వ్యాఖ్యానంలో ఈ మాతరిస్వములు అంటే ఏమిటి, జలములు అంటే ఏమిటి, ఈ రెండు తెలుసుకుంటే మనం ఈ రెండు శ్లోకాలు పూర్తయి. ఆరు ఏడు శ్లోకాల్లోకి వెళ్తాం. నాలుగైదు శ్లోకాలు ఇవి రెండు అంటే అచలతత్వాన్ని ప్రతిపాదించారు. ఇందులో అచలము స్థిరము ఏమిటి, ఈ దీని దేవతల పరుగు ఏమిటి, అది మనసుకన్నా వేగమైంది ఏమిటి, అంటే బ్రహ్మ యొక్క అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఇందులో ఇచ్చారు. బ్రహ్మం అనేది అది చలించదు, అది తనకు తనే స్వయం ప్రకాశము, అది దాంట్లో తరుగుండదు, వెరుగుండదు, దానిలో యాడ్ చేయవలసింది ఉండదు, అంతే అది తనకి తాను యజమాని. అన్ని విధాలుగా కూడా అది దానికి ఏది దేనికి లొంగవలసిన పని లేదు, తరగదు, అది స్వయం సంపూర్ణం, స్వయం ప్రకాశం. సో అలాంటి ఏకం పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ పదార్థం అనేది స్థాణువు చలము. అయితే ఇందులోనే ఒక చలము అచలమైన దాంట్లోంచి ఈ చరాచర జగత్తంతా కూడా ఈ సృష్టి ఎలా వచ్చింది, ఆ కనెక్షన్ ఏమిటి, ఆ క్రీడకు మూలం ఏమిటి, క్రీడ యొక్క అర్థం ఏమిటి అన్నది ఈశోపనిషత్తులో ఈ రెండు శ్లోకాల్లో కొంతవరకు చాలా మటుకుగా ఈ మాతరిస్వ అన్నవాడికి జలములు అన్నదానికి అసలు దాని సందర్భం ఏమిటి అన్నది మనకి వివరిస్తారు. అది కదిలేది కదలనది కూడా, అది దీంట్లో అన్నీ రెండు అట్రిబ్యూట్స్ ఉన్నాయి. బ్రహ్మం అనేది స్థిరం, చెలించేది కూడా అదే. అంటే చెలించుతున్నప్పుడు దీనికి ఏది అయితే బ్రహ్మం నుంచి ఏది బయటకు వచ్చి ఏది జరిగినా కూడా దాని ప్రభావం ఏది కూడా బ్రహ్మానికి అంటదు. అది బ్రహ్మం తన నుంచి ప్రసరింపజేస్తుంది అంతే తప్ప బ్రహ్మంలోంచి ఏది అంతా పరుచుకున్న సర్వవ్యాప్తము బ్రహ్మమే కాబట్టి బ్రహ్మంలో జరిగేదంతా బ్రహ్మానికి ముందే ఎరుక. అది కూడా మనం గ్రహించుకోవాలి. అంటే ఈ బ్రహ్మంలో జీవులు వస్తున్నారు పోతున్నారు, ప్రపంచం వస్తుంది పోతుంది, వస్తువులు వస్తున్నాయి పోతున్నాయి, ఇవన్నీ కూడా బ్రహ్మంలో ముందే ఉన్నాయి. బ్రహ్మంలో భూత భవిష్య వర్తమాన కాలాలన్నీ కూడా ముందే ఉన్నాయి. అంతే అది ఇది క్రీడగా ఇట్స్ ప్లేన్ ఈ చైతన్య యొక్క ఏడు స్థాయిల యొక్క ఆటగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఏడు చైతన్యాలు క్రీడలో ఎలాంటి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఇవి రకరకాల స్థితిగతుల్లో ఒక్కొక్క చైతన్యంలో ఒక్కొక్క లేయర్లో ఉండేవి, అవే మానవుల్లో కూడా ఉండి ఆ ప్రకాశాల ద్వారానే ఇదంతా కూడా ఈ గేమ్ అంతా కూడా జరుగుతుంది. ఈ చెలించే దివ్య జగత్తంతా కూడా ఆ దివ్య చైతన్యం యొక్క క్రియాశీల చైతన్యంగా ఆ బ్రహ్మ పదార్థం తన శక్తిని, మాతృశక్తిని, ఒక దివ్య చైతన్య శక్తిని బయటికి పంపి ఆ చైతన్యం దేశ కాలాల్లో అది ఎలాగ పర్యటిస్తూ చేస్తూ ఈ చైతన్యాన్ని ఉపయోగించుకుంటూ అది ఎలా నడిపిస్తోంది అన్నది ఈ బ్రహ్మ పదార్థం యొక్క ఒక లీల. సో ఈ రెండు ఒకటి అంచేత ఏమిటి, ఈ బ్రహ్మ ఇందులో బ్రహ్మ యొక్క ఇది చెప్తారు, బ్రహ్మానికి ఎందుకు కావాలి ఇప్పుడు ఈ ప్రపంచం, ఈ సృష్టి, ఈ జగత్తు ఎందుకు కావాలి అంటే ఈ జగత్తులోంచి ఇది క్రీడ అనుకుంటే అందులోంచే యువతలకి కొంత వదిలి దివ్య చైతన్యం ద్వారా వదిలి ఆ సత్పదార్థం అంటే ఏదైతే ఉందో భౌతిక ఆ సత్పదార్థం యొక్క గ్రేడేషన్స్లో వచ్చి ఆ సత్తు అంటాం కదా, సత్పదార్థం అంటే మనలో ఉన్నది అసలైన ఆ ప్రాణం అనేది మన మాతరిస్వ అంటే ప్రాణశక్తి అని తెలుసుకున్నాం. ఈ ప్రాణశక్తి ఇన్ని విధాలైన జీవుల్లో కూడా మహాప్రాణశక్తి అది. మాతరిస్వము అంటే మహాప్రాణశక్తి అంటే ఈ మొత్తం ఈ జగత్తంతటినీ కూడా ఆవరించి ఉన్న మహాప్రాణశక్తి, అది రకరకాలుగా పనిచేస్తూ అన్ని జీవుల్లో కూడా ఆ ప్రాణాన్ని ఇచ్చేస్తూ ఒక మహాప్రాణశక్తిగా ఈ జీవిత వలయాన్ని నడుపుతుంది. ఈ జలములు అంటే ఏమిటంటే జలముల్ని నిక్షిప్తం చేస్తోంది అన్నది ఒక వర్డ్ ఇక్కడ వచ్చింది కాబట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇస్తారు. సరే అదేమిటంటే ఈ జలములు ఇవి సప్త విధములైన చైతన్యములనే అక్కడ జలములుగా చెప్పారు.
ఈ సప్త విధాలనే చైతన్యాలు ఏమిటంటే చిత్శక్తి, ఇప్పుడు సత్ చిత్ ఆనందం ఉంటే ఆ చిత్శక్తి యొక్క 7 రకాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్స్తోనే ఈ సప్త చైతన్యాలు జరుగుతున్నాయి. అవి మనకి కూడా మనకి ప్రభావితం చేసి మనుషుల్ని సృష్టించి రూప ప్రకృతిగా, ఈ మాతృశక్తి ఉంది కదా, ఇదే ప్రకృతిగా వచ్చి మనుషుల్లో వచ్చి ఈ మనుషులు మళ్ళీ పురోగమనం చెంది తను ఎక్కడి నుంచి వచ్చేసారో ఆ సోర్స్ని జ్ఞాపకం చేసే ఒక పురోగమనమే ఇందులో ఉంది. ఆ సోర్స్ ఉంది కదా, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ సత్పదార్థం వైపు మళ్ళీ దానికి ఒక లక్ష్యం. అసలు బ్రహ్మ పదార్థానికి లక్ష్యం లేదు, దానికి ఏది అక్కర్లేదు, దానికి కావాల్సింది లేదు, పొందవలసింది లేదు. ఇట్ ఇస్ కంప్లీట్, ఆల్వేస్ ఇట్ ఇస్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది స్వయం ప్రకాశం, స్వయం సంపూర్ణం, స్వయం ఆనందం, దానికి ఏం అక్కర్లేదు. ఇట్ డజంట్ వాంట్ ఎనీథింగ్. బట్ ఈ ప్రపంచంలోకి వచ్చిన ఈ జీవుల్లో మాత్రం ఒక లక్ష్యాన్ని ఏర్పరిచింది. ఈ పదార్థ చైతన్యంలోకి వచ్చాక ఈ ప్రకృతిలో చరించే జీవులు మాత్రం ఒక గమనం ఏర్పరిచింది. అది ఒక ప్రోగ్రెసివ్ ఎవల్యూషనరీ, ప్రగతిశీలమైనటువంటి ఒక గతి. ఆ గతి ద్వారా అది అనుభూతి చేసుకుని మళ్ళీ ఆ పురోగమించడమే దాని లక్ష్యంగా పెట్టుకుని ఉండడం వల్ల ఈ జీవులు పుట్టడం, మరణం, పుట్టడం, మరణం, ఆ తర్వాత మనకు ముందు వస్తుంది ఈ జన్మ జన్మల కారణం ఏమిటి అని. ది ఇంపార్టెన్స్ ఆఫ్ డెత్ ఈజ్ ఆల్సో హియర్. అది డెత్ ఏమిటంటే ఆ మరణం చేసి మళ్ళీ పురోగమించి, మరణించి పురోగమించి ఈ చివరికి తన లక్ష్యాన్ని సాధించి అన్నీ కూడా అగైన్ అవి మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉండడం, నిరంతరం ఈ వలయం ఇదవడం, ఇది ఒక క్రీడగా ఈ రెండు చేసుకుంటాడు. సో ఈ చెలించేది చెలించనిది ఆ రెండింటి కాంబినేషను ఇది. వాటిని మనం ఇలా అర్థం చేసుకోవడానికి చాలా ఇది పడుతుంది. ఈ వ్యాఖ్యానం చేరవింది ఇప్పుడు మనకి వెరీ ఈజీగా ఉంటుందంటే పెట్టి పెట్టి దానికి బాగుంటుంది. ఆ మాతరిస్వం అంటే ఒక మూమెంట్ ఆఫ్ రిథమ్, అది ఒక స్పందం అంట, ఒక హృదయ స్పందనం ఎలాగో అది ఒక లయాస్పందకంగా ఈ ప్రపంచం అంతా కూడా తిరుగుతోంది. ది ప్రిన్సిపుల్ ఆఫ్ లైఫ్, అసలే ఈ నిబంధనలు ఏమిటి, ప్రాణ నిబంధన. అందుకని మాతరిస్వము జలములు ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ చైతన్యం ఈ ప్రాణం ఎలా ప్రాణ చైతన్య కాంబినేషన్లోనే చరాచర జగత్తు ఆయన ఆడమన్న ఆట ఆడుతుందన్నమాట ఈ క్రీడ. సో ఇందులోనే ఒక ప్రయోజనం కూడా ఉంది, మనం లేదనుకున్నా ఈ ఆటకు ఒక ప్రయోజనం ఉంది. అదేమిటి, ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్, అది ఉంటుంది. అదే మన దానికి ఒక లక్ష్యం పెట్టారు, బ్రహ్మ పదార్థానికి లక్ష్యం అక్కర్లేదు కానీ అందులోంచి వచ్చిన ఈ కాల గతిలోనే కాలము, దేశము, ప్రకృతి ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో అక్కడంటే శూన్య కాల శూన్యాల ఈ రెండు ఎప్పుడైతే వచ్చాయో అక్కడ పరస్పరమైనటువంటి ఇవన్నీ కూడా వచ్చాయి, ఈ రకరకాల. సో ఈ మాతరిస్వం ది వాటర్స్ గురించి మనం తెలుసుకుంటే ఈ రెండు శ్లోకాలకి సంపూర్ణమైన అర్థం మనం గ్రహిస్తాం అన్నమాట. వాట్ ఈస్ దెన్ ఇట్స్ ఇంటెన్షన్ ఇన్ ద మూమెంట్ అని అడుగుతున్నారు శ్రీ అరవింద్రనాథ్. అంటే ఈ దీని పరంగా వ్యాఖ్యానంలో అసలు ఈ భ్రమ, ఈ వలయాలన్నీ కూడా భ్రమిస్తున్నాయి కదా ఈ ప్రపంచం అంతా కూడా, ఈ దీనికి ఏమిటి అర్థం, ఈ స్పందన ఏమిటి, ఇది ఎందుకు? ది మూమెంట్ ఈజ్ ఎ రిథమ్, ఏ హార్మోనీ విచ్ దట్ యాజ్ ది యూజువల్ ఈ యూనివర్సల్ లైఫ్. అంటే ఇది ఒక స్పందన, ఒక లయాత్మకమైనటువంటి స్పందన. ఏ హార్మోనీ విచ్ దట్ అంటే ఇక్కడ మళ్ళీ బ్రహ్మమే, ఆ బ్రహ్మం యాజ్ ది యూనివర్సల్ లైఫ్, ఆ బ్రహ్మంలోంచి ఈ మాతరిస్వం, ఈ ప్రాణం, విశ్వజీవనం రావడం. ఎందుకు వస్తుంది విశ్వజీవనం అనేది? ఒకటి సృష్టించబడింది, బ్రహ్మం అలా ఉంది, ఈ విశ్వజీవనం అనేది సృష్టించబడింది. అది ఎలా వచ్చిందో ఇక్కడ చెప్తాను. వర్క్స్ అవుట్ బై ఫిగర్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ కాన్షియస్ బీయింగ్. అది ఎరుకగల జీవుల్లోకి అనేక రూప నామరూప ప్రకృతి రూపాలని పంపించడం ద్వారా ఒక సృష్టి ఏర్పడింది. పరబ్రహ్మ పదార్థమే, సత్పదార్థమే అనేక చోట్ల పెట్టబడింది, కొంచెం 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 అన్నట్టుగా అది వచ్చి ఒత్తిడికి అవతరించింది. ఇట్ ఈస్ ఏ ఫార్ములా సింబాలికల్లీ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ ది అన్వయబుల్. అన్వయబుల్ అంటే అనివృచనీయమా, తెలుసుకోలేనిది, అదే బ్రహ్మం. ఆ బ్రహ్మ యొక్క ప్రతీకాత్మమైనటువంటిది సృష్టి. ఇట్ ఇస్ ఏ సింబాలిక్ ఫిగర్ అనమాట, సింబాలిక్గా ఈ సృష్టిని సృష్టించాడు. అంటే ఇందులో ప్రతి మనిషి కూడా ఆ బ్రహ్మ పదార్థం యొక్క ప్రతీక, అనేక ప్రతీకలుగా ఈ సృష్టి అంతా జరిగింది. సో అరేంజ్డ్ దట్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ రియల్లీ రిప్రజెంట్ సంథింగ్ బియాండ్ ఇట్ సెల్ఫ్, డెప్త్ ఆఫ్ డెప్త్, కంటినెంట్ ఆఫ్ కాంటినెంట్. అది అంటే ప్రతి చైతన్య పదార్థము అనేక లెవెల్స్లో అది జీవులుగా వచ్చిన అది ఇన్డెప్త్లో, తన అంతరంగం యొక్క గాఢ లోతుల్లో దానికి ఒక సత్పదార్థం ఉంది. ప్రతి దాంట్లో కూడా
అసలైనది ప్రతీక ఉంది. సో వీఆర్ ఆల్ మిర్రర్ ఇమేజెస్ లాగా అందరిలో కూడా ఉంది, అంటే అన్ని చోట్ల ఉంది అది. ఇట్స్ ఏ ప్లే ఆఫ్ ది డివైన్ కాన్షియస్నెస్, అది దివ్య చైతన్యం యొక్క క్రీడ. అది అనేక చోట్ల అది అలాగ వచ్చి ఉందన్నమాట, రిప్రజెంట్ సంథింగ్, అంటే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందాక మనం అనుకున్న అనేక జీవుల్లో ఆ దట్టుని ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏ బ్రహ్మ పదార్థం అయితే ఉందో దానికి ఇట్స్ ఎ రిప్రజెంటేటివ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎటర్నల్ అన్నోయబుల్. ఇట్స్ ఎ ప్లే ఆఫ్ ది డివైన్ కాన్షియస్నెస్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఇట్స్ ఓన్ సాటిస్ఫాక్షన్ అండ్ యాడింగ్ నథింగ్ టు దట్. అయితే ఆ బ్రహ్మానికి బ్రహ్మ పదార్థానికి ఏమీ అక్కర్లేదు, అవి తన తృప్తి కోసం కాదు, తన్నేదో చేసుకుంటూ కాదు, తనే అనమాట. ఇది ఒక క్రీడ అంతే, దానివల్ల తనేం బెనిఫిట్ పొందదు. బ్రహ్మం అది చెల్లించదు, దానికి కోరిక లేదు, దానికి ఏం అక్కర్లేదు. స్వయం ప్రకాశం, ఆమ్నిపొటెంట్, దానికి ఏమి కూడా యాడ్ చేసుకోవాల్సింది ఏం లేదు, అంటే కొరత లేదు అసలు. డజంట్ వాంట్ ఎనీథింగ్, సో చేస్తుంది అంతే. ఇట్ ఈస్ ఆల్రెడీ కంప్లీట్, అది అప్పటికే పూర్ణం. ఇంకా పూర్ణం దాంట్లోకి యాడ్ చేయవలసింది ఏం లేదు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ కాన్షియస్ బీయింగ్ జస్టిఫైడ్ బై ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ విత్ నో పర్పస్ అల్టీరియర్ టు ఇట్ సెల్ఫ్. ది ఐడియా ఆఫ్ పర్పస్, అది దానికి అసలు పర్పస్ అనేదే లేదు, దానికి దాన్ని మించిన ప్రయోజనం ఏం లేదు, అంతా అందులోనే ఉంది. సో ఇంకా ఒక ప్రయోజనం వెంట పరుగుపెట్టి ఈ సృష్టి చేయలేదు అని చెప్తున్నాడు బ్రహ్మ పదార్థం. కానీ ప్రయోజనం దేనికి ఉంది, ఈ ప్రతీక ప్రపంచానికి ప్రయోజనం ఉంది. ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ లైఫ్, అంటే ఈ ప్రకృతిలోకి వచ్చాక, నామరూప ప్రకృతిలోకి వచ్చిన ఈ జీవులకి మాత్రం, అంటే ఈ సృష్టికి అంతటికీ కూడా ఒక ప్రయోజనం ఉంది, ఒక లక్ష్యం. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద ఎటర్నల్, ఆ బ్రహ్మ పదార్థానికి మనకేను. అది ఎలా వచ్చిందిట, ది ఐడియా ఆఫ్ పర్పస్ ఆఫ్ ఎ గోల్ ఈజ్ బోర్న్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ సెల్ఫ్ అన్ఫోల్డింగ్ బై ది వరల్డ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ట్రూ నేచర్ టు ది ఇండివిజువల్ సోల్స్ ఇన్హాబిటింగ్ ఇట్స్ ఫార్మ్స్. అది ఆ బ్రహ్మ పదార్థం ఇన్ని రకాల జీవులుగా ఒక ప్రపంచంగా వికాసం పొందుతూ పెడుతోంది. ఇట్స్ అన్ అన్ఫోల్డింగ్ ఆఫ్ ది ప్రాణశక్తి, ఈ శక్తి అన్నీ కలిపిన ఒక వికాసమే కదా ప్రపంచం, అంటే ఒక జరుగుతూ ఉంది అది. అలా సెల్ఫ్ అన్ఫోల్డింగ్ ఆత్మ పదార్థం, ఆత్మ పదార్థమే తను అనేక రకాల జీవుల్లో ఉండి ఆ వస్తువే ఇలా, అంటే సద్వస్తువు అంట, సత్పదార్థం అంట, ఇవన్నీ కూడా ఆత్మే. ఈ ఆత్మ పదార్థం ఇన్ని జీవుల్లో వచ్చి తన సెల్ఫ్ అన్ఫోల్డింగ్లో ఒక ప్రయోజనాన్ని ఇక్కడ ఏర్పరిచింది. ఎందుకంటే ప్రతి జీవిలో కూడా ఒక ప్రయోజనం, ఒక లక్ష్యం, తన స్థాయిని బట్టి, తన చైతన్య స్థాయిని బట్టి ఒక లక్ష్యాన్ని ఏర్పరిచింది. సెల్ఫ్ రివీల్డ్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ బికమింగ్స్, ఆ లక్ష్యం తనకి తనే, తన తన ఈ జీవులు అందరిలోనూ కూడా ఎవడికి వాడికే అనుభూతం అవుతుంది. అంతే కదా, మనం అందరం కూడా మళ్ళీ ఏ ఆత్మ వైపెట్టి తిరుగుతామో అలా తనలో తనకే సెల్ఫ్ అన్ఫోల్డింగ్ జరుగుతూ ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా. అది లక్ష్యం, ఆ సెల్ఫ్ని తెలుసుకోవాలనే లక్ష్యం. సో ఈ లక్ష్యం, ఈ పర్పస్ ఈ సృష్టికి ఉంది. ఈ సృష్టి యొక్క వికాసం చెందిన ఈ ప్రపంచానికి, సృష్టికి, ఇందులో ఉన్న ప్రతి జీవికి కూడా ఆ లక్ష్యం ఉండేది. ఎందుకంటే తన టు రియలైజ్ దేర్ సోల్స్, అది అంతే తప్ప అసలు పదార్థానికి ఏమీ అక్కర్లేదు. విదిన్ ఇట్స్ ఓన్ బికమింగ్స్ రియల్ యూనిటీ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ది మల్టిప్లిసిటీ. అది ఈ బాహుళ్యంగా ఎందుకు ఏర్పడిందంటే, ఈ బాహుళ్యంలో ఏకత్వాన్ని అనుభవించడానికి. అసలు ది వెరీ పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ఈ వన్నెస్ని క్రియేట్ చేయడమే. అదే అంత కష్టం అయిపోతుంది. బట్ ఏది చూసినా, ఈవెన్ సావిత్రి, ఈవెన్ యూ ఓపెన్ ఇట్, ఇట్స్ అబౌట్ వన్నెస్. ఇందాక హెర్ స్పిరిట్ ఓపెన్స్ ది స్పిరిట్ ఇన్ ఆల్ అని, వెన్ యూ ఓపెన్ ఇది, అది వెన్ యూ ఓపెన్ దిస్ బుక్, దిస్ ఈజ్ ఆల్సో అబౌట్ ది యూనివర్సల్ వన్నెస్. సో ఈ మల్టిపుల్సిటీ, ఒకటి అనేకము, అనేకము ఒకటి, ఒకటిలో అనేకం చూడడం, అనేకంలో ఒకటినే చూడడం, దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ది యూనివర్సల్ లైఫ్. అది ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ది మల్టిపుల్సిటీ అండ్ చేంజెస్ ఎంటైర్లీ ది వాల్యూస్ ఆఫ్ ది లేటర్ టు అవర్ కాన్షియస్నెస్. ఈ ఏకత అనేది ఉండడం వల్ల ఏమైందంటే, ఈ మొత్తం ఈ బాహుళ్యం యొక్క విలువనే మార్చేసింది. ఆ సత్పదార్థం ఆత్మ వస్తువే లేకపోతే అసలు నీకేం ఉండదు, నథింగ్ ఈజ్ దేర్. పొందవలసింది మనలో ఉన్న ఒక ఆతృత కానీ, తపన కానీ, జిజ్ఞాస కానీ ఏమి ఉండదు. సో అల్లా దీని విలువని మార్చింది అనమాట. పర్పస్, ది క్రియేటెడ్ పర్పస్, దాని మీనింగ్ ఏమిటంటే మనలో ఆ విలువల్ని మార్చింది, చైతన్యం యొక్క విలువనే మనకి మార్చి ఈ బాహుళ్యంలో ఆ ఒక్కదాన్ని చూడడం నేర్పి అలా మనకి ఇక్కడ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఎలా అయింది ఒకటి ఈ ప్రపంచం. దిస్ సెల్ఫ్ అన్ఫోల్డింగ్ ఈజ్ గవర్న్ బై కండిషన్స్ డిటర్మిన్డ్ బై ది కాంప్లెక్సిటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఇట్స్ కాస్మిక్ యాక్షన్.
ఈ విశ్వ యొక్క విశ్వక్రియా కార్యాచరణలో ఈ దీని ఈ చైతన్య యొక్క అన్ఫోల్డింగ్ ఆత్మ అన్ఫోల్డింగ్ ద్వారా ఆ కండిషన్స్ అన్నీ కూడా ఏర్పడతాయి. ఏమిటి ఎలా ఈ ప్రపంచం యొక్క విస్తృతి దాని కార్యాచరణ అవన్నీ కూడా అది. ఇప్పుడు ఈ కాన్షియస్నెస్ అనేది ఒక్కటి హోమోజీనస్ ఒకేలా ఉండదు. చైతన్యంలో అనేక స్థాయిలు ఉన్నాయి. ఈ చైతన్య స్థాయి యొక్క ఇంటర్ప్లే వల్లే ఈ ప్రపంచకం సృష్టి మానవులు జీవులు ఇదంతా ఎలా వచ్చింది అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఫర్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ సింపుల్ ఆర్ హోమోజీనియస్, ఇట్ ఈస్ ఎ సెప్ట్యుపుల్. ఇది సప్తవిధి, సప్త విధానమైంది. కాన్షియస్నెస్లో 7 రకాల స్థితులు ఉన్నాయి. దట్ ఈస్ టు సే ఇట్ కన్స్టిట్యూట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు 7 ఫార్మ్స్ ఆర్ గ్రేడ్స్ ఆఫ్ కాన్షియస్ యాక్టివిటీ డిసెండింగ్ ఫ్రమ్ ప్యూర్ బీయింగ్ టు ఫిజికల్ బీయింగ్. శుద్ధ తత్వంలోంచి భౌతిక తత్వం దాకా 7 స్థితులు ఉన్నాయి. ఈ 7 స్థితులు కూడా ఈ వీటి ఇంటర్ప్లే వల్ల ఈ ప్రపంచకం నడుస్తుంది. సో కాన్షియస్నెస్ ఒకేలా ఉండదు, అది సప్త విధానమైంది. ఈ సప్త విధులు కూడా భౌతిక శుద్ధతత్వం నుంచి ప్యూర్ బీయింగ్ నుంచి ఫిజికల్ బీయింగ్, శుద్ధ అంటే పదార్థ తత్వం దాకా 7 తత్వాల యొక్క కాంబినేషన్ అండ్ పెర్మిటేషన్స్. దేర్ ఇంటర్ప్లే క్రియేట్స్ ద వరల్డ్స్. అనేక లోకాలు క్రియేట్ అవుతాయి, ఒకటే కాదు. డిటర్మైన్స్ ఆల్ యాక్టివిటీస్, మొత్తం కార్యాచరణ అంతా కర్మ అంతా. కన్స్టిట్యూట్ ఆల్ బికమింగ్స్, జీవులన్నింటిలోనూ ఉంది. మొత్తం చరాచర సృష్టి అంతా కూడా ఇది. ఈ 7 ఏమిటి అన్నది మనకిప్పుడు తర్వాత వస్తుంది. అని ఏమిటి అసలు ఈ బ్రహ్మన్ మళ్ళీ ఇక్కడ చెప్తారు. బ్రహ్మన్ ఈజ్ ఆల్వేస్ ది కాంటినెంట్ ఆఫ్ దిస్ ప్లే ఆర్ దిస్ వర్కింగ్. బ్రహ్మన్ సెల్ఫ్ ఎక్స్టెండెడ్ ఇన్ స్పేస్ అండ్ టైమ్ ఈజ్ ద యూనివర్స్. మళ్ళీ సమప్ చేసి చెప్తున్నాను, బ్రహ్మన్ ఏమిటి, సర్వవ్యాప్తమైనది బ్రహ్మన్నే. బ్రహ్మన్ అంటే సర్వవ్యాప్తది, ఇంకెక్కడ అది లేనిది లేదు ఈ ప్లేలో. దాన్ని అది ఎంత సెల్ఫ్ అదే ఎక్స్టెండ్ అయింది, కానీ అదేమీ లోపలున్న ఈ జరిగే విధానానికి మాత్రం అదేమీ కారణం కాదు, సంబంధం. స్పేస్ అండ్ టైంలో బయటకు వచ్చింది అది, యూనివర్స్గా ప్రపంచంగా వచ్చింది అంతే తప్ప బ్రహ్మం దానంతటి అది ఎందులోనూ కలగజేసుకునేది లేదు. బయటకు ఏదైతే వ్యాప్తి చెంది వచ్చిందో అందులోంచే ప్రపంచం వచ్చింది అంతే. తన వ్యాప్తే ప్రపంచం అంతే, బ్రహ్మం యొక్క వ్యాప్తి ప్రపంచం. ఇన్ దిస్ ఎక్స్టెన్షన్ బ్రహ్మన్ రిప్రజెంట్ చేసారు అంటే, ఇందాక చెప్పినవే మళ్ళీ ఇక్కడ సమప్ చేసి దాని యొక్క అసలు లోతైన విషయాలు మళ్ళీ చెప్తున్నారు. యాజ్ ఫార్మేటివ్ నేచర్, అదే ఆ బ్రహ్మంలోంచే ఫార్మేటివ్ నేచర్ ఒక ప్రకృతిగా, మాతృశక్తిగా ప్రకృతిగా వచ్చి నామరూప సహితమైన ప్రపంచాన్ని సృష్టించింది. అంటే బయటికి పంపబడింది, అందులోంచి ఒక చైతన్యం బయటకు వచ్చి అది ప్రకృతిగా పనిచేస్తుంది, మాతృశక్తిగా పనిచేసి ప్రకృతిగా పనిచేసి అది క్రియేట్ చేస్తుంది. షీఈస్ ద రిప్రజెంటేటివ్, యాక్చువల్లీ వర్క్ చేస్తుంది అనమాట. ఎక్స్టెన్షన్ బ్రహ్మం నుంచి వచ్చిన ఒక ఎక్స్టెన్షన్, ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఫార్మేటివ్ నేచర్, ది యూనివర్సల్ మదర్ ఆఫ్ బీయింగ్స్. మొత్తం అన్నింటికీ కూడా అదే మాతృశక్తి. హూ అపియర్స్ టు అస్ ఫస్ట్ యాజ్ మ్యాటర్, అదే పృథ్వీగా పదార్థంగా మనకు కనబడుతుంది. సో ఇది సమప్ చేస్తే బ్రహ్మం, బ్రహ్మం నుంచి వచ్చిన పదార్థం, పదార్థం నుంచి వచ్చే ఆ మాతృశక్తి, మాతృశక్తి నుంచి వచ్చిన ప్రకృతి పదార్థం, భూమి లోకాలు పృథ్వీ అంతా కూడా ఎక్కడైనా కూడా ఎర్త్ నేచర్ అలాగే వచ్చింది. బ్రహ్మన్ ఇన్ మ్యాటర్ ఆర్ ఫిజికల్ బీయింగ్ రిప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ ఎస్ ద యూనివర్సల్ లైఫ్ పవర్. ఇప్పుడు ప్రాణశక్తి ఎలా వచ్చింది, ఒట్టి రూప ప్రకృతి మాతృశక్తి ఒక్కటి ఉంటే సరిపోదు, ప్రాణం ఉండాలి. జీవం ఉండాలంటే ప్రాణం ఉండాలి. ఆ బ్రహ్మంలోంచి మ్యాటర్ ఆర్ ఫిజికల్ బీయింగ్ రిప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్, ఆ యూనివర్సల్ దాంట్లో మాతరిస్వాన్ని ఒక ప్రాణశక్తి తోటి ఉద్భవించింది. ఆశ్రయం మొత్తం ఈ వ్యాప్తి చెందిన ఈ ప్రకృతి అంతట్లో కూడా ఒక ప్రాణశక్తి ఉద్భవించింది, ఆ మాతరిస్వామి. అది కూడా బ్రహ్మం వల్ల సెల్ఫ్గా అదే వచ్చింది అంతే, అలా వచ్చింది అనమాట. అందులోంచి లైఫ్ పవర్ అనేది వచ్చింది. ఈ లైఫ్ పవర్ విత్ ప్రకృతి కలిసి ఒక ఐడి వచ్చింది, ఇంకోటి కావాల్సి ఉంటుంది దానికి. అలా ఈ 3 ఎలా కూడాయి టు క్రియేట్ దిస్ వరల్డ్ విచ్ మూవ్స్ దేర్ యాజ్ డైనమిక్ ఎనర్జీ ప్రాణ. ఆ మాతరిస్వం అనేది సర్వ విధాలా కూడా డైనమిక్ ఎనర్జీగా ఉండే, అదే ప్రాణం కింద అన్ని జీవుల్లోనూ మొత్తం అన్ని స్థాయిల్లోనూ కూడా సంచరిస్తుంది ఆ ప్రాణం. అండ్ ప్రిసైడ్స్ ఎఫెక్టివ్లీ ఓవర్ ఆల్ అరేంజ్మెంట్ అండ్ ఫార్మేషన్. రూప ఆకృతి ఏది, ఏ ఆకృతి జీవాకృతి తీసుకున్నా, ఏ ఆకృతి తీసుకున్నా ప్రాణంగా అది వ్యవహరించి మాతరిశ్రమం అంటే అది ఆ ప్రాణశక్తి అన్నమాట, మహాప్రాణశక్తి, దివ్య ప్రాణశక్తి, ఏదైతే ది సోల్ రీజన్ ఆఫ్ ది క్రియేషన్. ఆ విధంగా అది బ్రహ్మన్ ఏం చేసింది, తనుండి మాతృశక్తిని ప్రకృతిని తన రిప్రజెంట్ ఎక్స్టెండ్ చేసింది, దాంట్లోంచి లైఫ్ పవర్ ఒకటి వచ్చింది. ఈ 2 ఎర్త్ని పృథ్వీతత్వాన్ని కనిపెట్టడానికి
ప్రకృతి మాత వచ్చింది, ఆ తర్వాత ఇది వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఏమి ఉండాలి. యూనివర్సల్ లైఫ్ ఎస్టాబ్లిషెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యాటర్. ఇప్పుడు ప్రాణం ఉంది కాబట్టి, మాతృ ప్రకృతి ఉంది కాబట్టి లైఫ్ వచ్చింది. అయితే దీని క్రియాశీలమైన ఒక శక్తి కావాలి, ఎనర్జీ, అది నడవడానికి. ఎత్తునే ఎత్తుంటే భౌతిక పదార్థం వచ్చింది, ప్రాణం వచ్చింది, కానీ అవి నడిచే వేడి ఆ చిత్శక్తి ఒకటి కావాలి కదా, అది ది సెప్టిబుల్ కాన్షియస్నెస్ అండ్ ది యాక్షన్ ఆఫ్ ప్రాణ. ఈ రెండింటితోటి కానీ చుట్టూ నడవదు. ఈ సప్తవిధ చైతన్యము ఆ ప్రాణశక్తి కలిసి ఆ పృథ్వీతత్వంతో జోడి మనకి క్రియేషన్ వచ్చింది. అది ది డైనమిక్ ఎనర్జీ ఆన్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ థింగ్స్ ఇవాల్వ్స్ అవుట్ ఆఫ్ ఇట్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ సర్వ్స్ యాజ్ ఎ బేసిస్ ఫర్ ఆల్ ది రివల్యూషన్. ఆ విధంగా పరిణామం అంతా కూడా సంభవించి ఆ మహా యాంత్రిక శక్తివంతమైనటువంటి ఇవన్నీ కూడా లోకాలన్నీ కూడా అయ్యాయి. ది కాంబినేషన్ ఆఫ్ 7 సెప్టిబుల్ కాన్షియస్నెస్ విత్ మహాప్రాణ ప్లస్ మాతృశక్తి, ఈ మూడు కూడా ఈ కారణానికి దాంతో మాతరిస్వ అంటే అది. ఇప్పుడు ఈ సప్త విధాలైన ఉన్నాయి, వీటిలోనే జలములు అన్నారు. ఇప్పుడు ఇలాక మనం చూస్తుంది మాతరిస్వం యొక్క దాని ఎక్స్ప్లెనేషన్. మాతరిస్వము అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మహాప్రాణశక్తి, ఈ బ్రహ్మ పదార్థం అయితే ఎక్స్టెన్షన్ ఏమిటి, ఈ ప్రాణశక్తి ఏ విధంగా ఇన్వాల్వ్ అయింది ఇంటూ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్, అక్కడ అది ఎండ్ అయితే. ఈ సప్త విధాలు అన్నవి జలములతో పోల్చారు శ్లోకంలో. ఈ జలములు ఈ సప్తవిధ చైతన్యం అయితే వాటి పర్పస్ ఏమిటి అంటే, ఇప్పుడు కాన్షియస్నెస్ ఉంది అని తెలుసుకున్నాం మనం, దాంతోపాటు ప్రాణశక్తితో కలిసి కాన్షియస్నెస్ ఉంటే తప్ప రాదు అని. ఈ సప్తవిధ కాన్షియస్నెస్ ఏమిటి, ఎన్ని రకాలుగా పనిచేస్తున్నది నెక్స్ట్, దాంతో మనకి ఈ శ్లోకాలు ముగుస్తాయి అన్నమాట. అది అనుసంధేయ భావం ఇక్కడ, ట్రాన్సిషనల్ థాట్ ది వాటర్స్. ఇందాక మాతరిస్వం అంటే ప్రాణశక్తి చెప్పారు కదా, ఇప్పుడు జలములు. ఈ జలములు ఏమిటి, ఈ జలములే 7 కాన్షియస్నెస్. దేర్ ఆర్ దెన్ 7 కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ చిత్ యాక్టివ్ ఇన్ ద యూనివర్స్. చిత్తు యొక్క సచిత్త ఆనందం కదా, ఇప్పుడు సత్పదార్థం ఇందాక చూసాం, ఇప్పుడు చిత్తు. ఈ చిత్తు యొక్క 7 భాగాలు, 7 చైతన్యాలు క్రియాశీలమైనవి, 7 రకాల చైతన్యాల గురించి ఇప్పుడు చెప్తాం. వీఆర్ హ్యాబిట్యువల్లీ అవేర్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ ఇన్ అవర్ బీయింగ్, మైండ్, లైఫ్ అండ్ బాడీ. మనకి 3 చైతన్యాలు తెలుసు, మనసు, ప్రాణం, శరీరం, భౌతికం. దీస్ కన్స్టిట్యూట్ ఫర్ అస్ యాజ్ డివైడెడ్ అండ్ మ్యూటబుల్ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈజ్ ఇన్ ఏ కండిషన్ ఆఫ్ అన్స్టేబుల్ హార్మనీ అండ్ వర్క్స్ బై ఏ స్ట్రైఫ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద 2 పోల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. అంటే ఇక్కడ మనకి ఏమిస్తారంటే ఈ ఎక్స్ప్లెనేషన్స్లో, ఇప్పుడు మైండ్, బాడీ ఇవి ఉన్నాయి, ఈ మూడు ప్రాణశక్తుల్లో, మనసు, ప్రాణము, శరీరము, వీటి యొక్క కాంబినేషను పూర్తిగా శుద్ధం కాదు, ఇది అభౌతిక దివ్యమైనది కాదు. ఈ ప్రాణశక్తుల్లో పదార్థ జీవనంలో ఇది పనిచేస్తూ ఉంటుంది, అనేక రకాల వాటిల్లో కలుషితాలు అన్నీ కలుస్తాయి ఇందులో. దీనికున్న శుద్ధ అంటే రెండు కౌంటర్, దానికున్న కౌంటర్ పార్ట్ కూడా చెప్తూ ఉంటారు అన్నమాట మనకి ఇందులో. అలాగే దీనికి కౌంటర్ పార్ట్ ఏమిటి, అభౌతిక ప్రాణశక్తి, మహాప్రాణశక్తి, అలాగే మహా మనస్సు, అలాగే శరీరం కూడా. అభౌతికమైనవి కొన్ని ఉన్నాయి, భౌతికమైనవి, ఈ రెండు మనం డిస్టింగ్విష్ చేసుకుంటే వస్తుంది. ఆల్ బర్త్ ఎంటైల్స్ ఏ కాన్స్టెంట్ డెత్ ఆర్ రిజల్యూషన్ ఆఫ్ దట్ విచ్ బికమ్స్ ఇన్ ఆర్డర్ దట్ ఇట్ మే చేంజ్ ఇన్ టు ఎ న్యూ బికమింగ్. ఇక్కడ ఎందుకు వచ్చింది డెత్ అన్నది ఇప్పుడు ఇక్కడ చెప్తుంది. తర్వాత శ్లోకంలో సంభూతి అసంభూతి అని వస్తుంది, అంటే పుట్టుక, మరణము, మళ్ళీ పుట్టుక, మరణము. ఈ పుట్టుక, మరణము, పుట్టుక, మరణము ఎందుకు వస్తున్నాయంటే టు హ్యావ్ ఎ ప్రోగ్రెసివ్ ఎవల్యూషన్, మళ్ళీ పుట్ట, మళ్ళీ పునరపి జననం, పునరపిలాగా అవుతుంది. ఈ డెత్ మృత్యు ఉంది కాబట్టి ఈ ఎగ్జిస్టెన్స్ దీంట్లో ఇవి దాటినవి స్థితేమో అభౌతిక స్థితి, దివ్య స్థితి అవుతుంది అది. ఈ మృత్యు స్థితి ఏమో ఇది. అలాగే ఈ రెండు అర్థం చేసుకోవాలి, ఇక్కడ రెండు ప్లేన్స్ ఉంటాయి. ఫర్ దిస్ ఈజ్ నాట్ ది హోల్ ఆఫ్ అవర్ బీయింగ్, అంటే ఈ ఒక్క స్థితే మృత్యు స్థితే మనది కాదు, అమరస్థితి కూడా ఒక ఉంది, అభౌతిక స్థితి, దానికి దానికి వెళ్ళడానికి కూడా ఒక మార్గం ఉంది అని. ఈ రెండు అంటే మనకి రెండు కౌంటర్వి కూడా పరస్పర విరుద్ధమైనటువంటి రెండు కూడా పాజిటివ్ నెగిటివ్ వాటిలాగా రెండు చెప్తారు. ఫర్ దిస్ ఈజ్ నాట్ ది హోల్ ఆఫ్ అవర్ బీయింగ్ అండ్ దేర్ ఫోర్ నాట్ అవర్ ప్యూర్ బీయింగ్. ఇది శుద్ధతత్వం కాదు, శుద్ధ అస్తిత్వం కాదు మనది. ఈ మూడింటితోటి ఉన్న అస్తిత్వం ఏంటంటే అన్నీ కలగాపులకమైంది, దీన్ని దాటి వెళ్ళిన ఒక శుద్ధ భౌతిక అస్తిత్వం కూడా ఉంది దాని చర్య. సో ఇది ఉంది, అది ఉంది, శుద్ధతత్వం ఉంది, కాంబినేషన్ తత్వం. సత్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ అవర్ బీయింగ్, ప్యూర్, ఇన్ఫైనైట్.
and undivided, as opposed to this divisible being, which founds itself on the constant. అంటే ఇక్కడ సచ్చిత్ ఆనందాల మీద సచ్చిత్ ఆనందాల మూడింటికి ఉన్న కౌంటర్ ఎఫెక్ట్స్ చెప్తాను, కౌంటర్ పాయింట్స్. దానికి పరస్పర విరుద్ధమైన మరో భావం ఉంది, అవేమిటి? ఈ సత్పదార్థం కూడా అంతే. సత్ అంటే ప్యూర్ బీయింగ్, శుద్ధతత్వం. ఈ శుద్ధతత్వం నుంచి మళ్ళీ ఇంకొక తత్వం వస్తుంది. అండ్ అన్డివైడెడ్, యాజ్ అపోజ్ టు దిస్, ఇది ఇక్కడ మనకి విభజిత విభాజిత చైతన్యం, అక్కడ విభజించబడిన శుద్ధతత్వం. సో సత్పదార్థంలో కూడా ఈ రెండు ఉన్నాయి, భౌతికము అభౌతికము. అక్కడేమో అమరత్వం, అక్కడ మృత్యువు మృత్యువు లేకపోవడము, ఇక్కడేమో ప్యూర్ బీయింగ్, మనకి మామూలుగా ఇక్కడ విభాజిత విభాజిత బీయింగ్, డివిజన్. ఇంకా మూడవది చిత్, సత్తు ఇదైపోయింది కదా ఇక్కడ. ఇంకా చిత్తు గురించిలో, చిత్తపస్సు అనేది ప్యూర్ ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే మనం ఇందాక తెలుసుకున్న చైతన్యం ఏడు వాటిని ఎలా వస్తుంది అక్కడ కూడా రాస్తాను. చిత్తపస్సు ఈజ్ ప్యూర్ ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్, ఫ్రీ ఇన్ ఇట్స్ రెస్ట్ ఆర్ ఇట్స్ యాక్షన్, సావరీన్ ఇన్ ఇట్స్ విల్, యాజ్ అపోజ్ టు ద హ్యాంపర్డ్ డైనమిక్ ఎనర్జీస్ ఆఫ్ ప్రాణ, విచ్ ఫీడింగ్ అపాన్ ఫిజికల్ సబ్స్టెన్సెస్ ఆర్ డిపెండెంట్ ఆన్ అండ్ లిమిటెడ్ బై దర్ సస్టెన్స్. తపస్సు ఈజ్ ది డివైన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ దిస్ లోయర్ నర్వస్ ఆర్ వైటల్ ఎనర్జీ. అది మామూలుగా ఉండే మన చైతన్యం ఏమిటంటే, మన నాడీ మండలానికి దీనికి సంబంధించినటువంటి మామూలు చైతన్యం. అది ప్యూర్ శుద్ధ చైతన్యం కాకుండా మనలో ఒక కల్పితంగా ఉంటుంది, కొంత అన్నీ కలిసిపోయి ఈ మామూలు ప్రాణశక్తుల్లో ఉండి. అయితే దీనికి అపోజ్ అయిన శుద్ధ ఎనర్జీ కూడా ఉంది, అది చిత్తాగ్ని అని. అది మనకి శుద్ధ చైతన్యం అనమాట. చిత్తపస్ ఇస్ ప్యూర్ ఎనర్జీ అసలు, అది చైతన్యం యొక్క ప్యూర్ ఎనర్జీ. అయితే అది మామూలు మానవ లెవెల్కి వచ్చేటప్పటికి మనకి అది కాంబినేషన్తో ఉంటుంది, ప్రాణశక్తులతో కలుస్తుంది, అన్నింటితో కలుస్తుంది కదా. సో దాని యొక్క లెవెల్ సాంద్రత తగ్గుతుంది, తగ్గి మామూలుగా ఉంటుంది. అది హ్యాంపర్డ్ డైనమిక్ ఎనర్జీస్ ఆఫ్ ప్రాణ, ప్రాణశక్తులతో కలిసేటప్పటికి ఆ చిత్త చైతన్యం కూడా, ఆ తపస్సు అగ్ని కూడా తగ్గుతుంది. అంచేత ప్యూర్ది, అది కూడా ఒక ప్యూర్ ఉంది, ఒక కలుషితమైన కలగలుపు ఒకటి ఉంది, మిశ్రమం మిశ్రమైన. అలాగే ఆనంద కూడా ప్యూర్ ఆనంద ఒకటి ఉంది. ఆనంద ఇస్ బీటిట్యూడ్, పరవశమైనటువంటి ఒక మహానందం ఒకటి ఉంది. ది బ్లిస్ ఆఫ్ ప్యూర్ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్, శుద్ధ చైతన్యంలో ఆనందం, సచ్చిత్ ఆనందంలో. అలాగే కిందకు వచ్చేటప్పటికి మ్యాటర్ తోటి వీటిలన్నింటితోటి కలిసేటప్పటికి ఇక్కడ కూడా ఆనందం కూడా అంతే. గ్రీఫ్, విచారం, పాజిటివ్, నెగిటివ్ అన్నింటిలో కలిసి ఆనంద ఇస్ ది డివైన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది లోయర్ ఎమోషనల్ అండ్ సెన్సేషన్. ఇక్కడ ఉద్విగ్నమైనటువంటి ఆనందాలకి అది డివైన్ కౌంటర్ పార్ట్. అంటే ఇక్కడ రెండు ప్రతిదానికి కూడా డివైన్ కౌంటర్ పార్ట్, హ్యూమన్ కౌంటర్ పార్ట్. ఇక్కడ అభౌతిక, అక్కడ అభౌతికమైనవి, ఇక్కడ భౌతికమైనవి. సచ్చిత్ ఆనందాల్లో కూడా ఈ రెండు కూడా ఉన్నాయి, రెండు విరుద్ధమైనటువంటివి. దిస్ హయ్యర్ ఎగ్జిస్టెన్స్ ప్రాపర్ టు ది డివైన్ సచిదానంద ఈజ్ యూనిఫైడ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, నాట్ కన్ఫ్యూజ్డ్ బై ది ఫిగర్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఇట్ ఈస్ కాల్డ్ దేర్ ఫోర్ అమృతం ఇమ్మార్టాలిటీ అండ్ ఆఫర్డ్ టువర్సెస్ ది గోల్ టు బి ఎయిమ్డ్ ఎట్ ది ఫెలిసిటీ టు బి ఎంజాయిడ్ వెన్ వీ హ్యావ్ ట్రాన్స్లేట్ ది స్టేట్ ఆఫ్ డెత్. అది ఈ మూడు హయ్యర్ లివింగ్. ఇప్పుడు ఇందాక మనం ఏమనుకున్నాం, మనస్సు శరీరం, మనస్సు ప్రాణం శరీరం మూడు లోయర్ ఎగ్జిస్టెన్స్. అయితే హయ్యర్ ఎగ్జిస్టెన్స్ మనం ఎయిమ్ చేయాల్సింది సచ్చిదానంద. అయితే ఇక్కడ రాస్తున్నారు ది హయ్యర్ ఎగ్జిస్టెన్స్ ప్రాపర్ టు ది డివైన్ సచ్చిదానంద ఈజ్ యూనిఫైడ్, అది అఖండమైంది, అక్కడ విభజన లేనిది, అది స్వయం ప్రకాశం. అది దేనితోటి అంటే డెత్ పుట్టుకతోటి కన్ఫ్యూజ్ అవ్వండి. ఇలాంటి స్టేట్ ప్రతివాడు కూడా ఆశించవలసింది, వాడి లక్ష్యమై ఉండాలి. సో అది అది ఏమిటంటే డెత్ని మృత్యువుని దాటి వెళ్ళే ఒక అధిగమించిన ఒక స్థితి, ఆ స్థితికి వెళ్ళాల్సిందే అని చెప్పి ఈ సచ్చిదానంద స్థితులు అవి. కిందన్నవి మామూలు ప్రాణ మానసిక ప్రాణిక శారీరక స్థితులు, వీళ్ళకి డిఫరెన్స్. ఇక్కడ ఏమిటంటే అభౌతికము మామూలు భౌతికము ఉంటాయి, ప్రతి చోట అభౌతికం భౌతికము. ఈ మూడు స్థితుల్లో మాత్రం మనము ఎయిమ్ చేయాల్సినవి ఈ మూడు స్థితులను. వీటిల్లో కూడా ఉంది ఆనంద కౌంటర్ పార్ట్లు, కానీ అసలమైన ప్యూర్ కావాలంటే సచ్చిదానందం ఈ మూడింటల్లో కూడా అమర స్థితి. అంటే డెత్ని దాటి వెళ్ళినప్పుడే ఆ స్థితులు మనకు తెలుస్తాయి. ది హయ్యర్ డివైన్ ఈజ్ లింక్డ్ టు ద లోయర్ మార్టల్ ఎగ్జిస్టెన్స్ బై ది కాజ్. అంటే ఈ రెండు ఎలా లింక్ అయ్యాయన్నది కూడా చెప్తున్నారు. సచ్చిదానందము ఉంది, కిందవి ఉన్నాయి. ఈ హయ్యర్ డివైన్ కింద నిమ్న జీవనము రెండు కూడా కారణభావం చేత లింక్ అవుతాయట. ఒక కారణం ప్రతిదానికి ఒక కారణం, ఒక కాజల్ ఐడియా ఉంది మనిషి ప్రతి జీవికి కూడా. ఆ భావం చేత రెండు లింక్ చేస్తారనమాట. ఆ లింక్ చేయడం
ఆర్ సూప్రా అదే విజ్ఞానం, సూప్రామెంటల్ నాలెడ్జ్ జ్ఞానం, అది తెలుసుకోవడమే జ్ఞానం, తద్వారా సత్యం ఎలా వస్తుంది అన్నది నెక్స్ట్ ఇక్కడ చెప్తారు. ఆర్ సూప్రామెంటల్ నాలెడ్జ్ విల్ విజ్ఞాన అదే విజ్ఞానం అంటే అంటే ఏమిటి, ఈ రెండింటికి లింక్ అయినప్పుడు ఇట్ ఈస్ ది కాజల్ ఐడియా విచ్ బై సపోర్టింగ్ అండ్ సీక్రెట్లీ గైడింగ్ ది కన్ఫ్యూజ్డ్ యాక్టివిటీస్ ఆఫ్ ది మైండ్ లైఫ్ అండ్ బాడీ ఎన్ష్యూర్స్ అండ్ కంపెల్స్ ది రైట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది యూనివర్స్. ఈ కాజల్ ఐడియా ద్వారా ఈ విజ్ఞానమే మనిషిని ఈ మూడు మామూలు నిమ్న స్థితుల్లో ఉండి మనం భౌతిక ప్రాణిక ఈ స్థితిలో కొట్టుకుంటూ ఉంటే ఈ కారణభావం చేత మనకు అవి గుర్తొచ్చి సచ్చిదానందాలతోటి ఉండడానికి అటువైపు ప్రోగ్రెస్కి ఈ విజ్ఞానం ద్వారా మనకి ఆ జ్ఞానం ఒకటి ప్రబోధిస్తూ ప్రచోదితం అవుతున్నట్టు లోపల దానివల్ల మనకి ఆ పైవి చూడాలని ఒక సంకల్పం కలుగుతూ ఉంటుంది తెలుసుకోవాలని. ఎన్ష్యూర్స్ అండ్ కంపెల్స్ ది రైట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది యూనివర్స్, విశ్వం యొక్క పరిణామాన్ని క్రమాన్ని ఏర్పరచడానికి ఆ కారణభావము విజ్ఞానం ద్వారా అది ప్రొపెల్ చేస్తూ ఉంటుంది, నడుపుతూ ఉంటుంది, పుష్ చేస్తుంది అన్నమాట, ఊరుకోదు, లేకపోతే అలాగే ఉంటుంది కదా తమస్కా ప్రపంచం. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ద వేద ది ట్రూత్ బికాజ్ ఇట్ రిప్రజెంట్స్ బై డైరెక్ట్ విజన్ ది ట్రూత్ ఆఫ్ థింగ్స్ బోత్ ఇన్క్లూజివ్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ దేర్ అపీరెన్సెస్. అది పైకి కనిపించే వాటిలో కాకుండా అసలు సత్యాన్ని చూస్తుంది కాబట్టి ఆ విజ్ఞానాన్నే వేదంలో ట్రూత్ అన్నారు. సత్యం అది సత్యము బృహత్ మహా ఈ సృష్టి అంతటినీ తనలో పెట్టుకున్న మహత్వం అనే చెప్పారు. ఇట్ వర్క్స్ అవుట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అకార్డింగ్ టు దేర్ నేచర్ విత్ ఎ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అండ్ ప్రీవిజన్. అది ప్రతి జీవిని కూడా అన్ని విషయాలని కూడా ఈ జ్ఞానం అనేది సత్యం అనేది ఈ బృహత్తు ప్రీవిజన్ ఉంది దానికి, అన్నీ ముందే చూసింది ఎవరిది ఏమి ఏముందో ఎక్కడి నుంచి ఏది చూస్తుందో ఆ జ్ఞానము ఉంది. అంటే ప్రతి వస్తువు ప్రతి స్థితి గురించిన జ్ఞానము దృష్టి అట్లా ఆల్రెడీ చూసేసింది ప్రీవిజన్ అండ్ ప్రీ నాలెడ్జ్ అనమాట. అందువల్ల షీ నోస్ ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది బికాస్ కంటైనింగ్ ఇన్ ఇట్సెల్ఫ్ ది ఎఫెక్టివ్ పవర్ ఆఫ్ చిత్ అందులో ఆ చిత్తు యొక్క శక్తి ఉంది. అంచేత ఈ చిత్తపస్సు అనే దాని ద్వారా ఈ మనిషిని ప్రేరేపిస్తూ కారణభావం చేత ఈ సృష్టి నడిపించబడుతూ ఉంటుంది. విజ్ఞాన యాజ్ ది ట్రూత్ లీడ్స్ ది డివైడెడ్ కాన్షియస్నెస్ బ్యాక్ టు ది వన్. ఈ విజ్ఞానం వల్లే ఈ సత్యం వల్లే మనం మళ్ళీ ఈ విభాజిత చైతన్యాన్ని ఆ ఒక్కదానికే కలుపుతుంది. ఈ అనేకం ఒక్కటికి వెళ్ళాలంటే మనలో కూడా ఈ మనం అనేకంలోంచి ఏకత్వానికి వెళ్ళాలన్నా ఈ బాహుళ్యంలో వాళ్ళందరూ కూడా ఆ ఏకత్వాన్ని అనుభవించాలన్నా లేకపోతే ఏకత్వాన్ని సర్వత్రా దర్శించాలన్నా ఈ ట్రూత్ వల్ల ఈ విజ్ఞానానికి చెంది అంటే మనలో ఆ ట్రూత్ పనిచేసినప్పుడే విజ్ఞానం పనిచేసినప్పుడే ఆ జ్ఞానబోధ జరిగినప్పుడే అది తెలుస్తుంది మనకి. ఇట్ ఆల్సో సీస్ ది ట్రూత్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది మల్టిప్లిసిటీ. బాహుళ్యంలో కూడా వస్తు సత్యాన్ని చూస్తుంది అసలైన సాన్ని సత్పదార్థాన్ని అనుకో ఆత్మను అనుకో దర్శనం అన్ని చోట్ల కూడా అదే చూసి ఆ సత్యాన్ని చూసేది కూడా విజ్ఞానమే. విజ్ఞాన ఇస్ ది డివైన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ ది లోయర్ డివైడెడ్ ఇంటెలిజెన్స్. అంటే ప్రతి చోట డివైన్ కౌంటర్ పార్ట్ ఏమిటి, ఇక్కడ డివైడెడ్, ఇక్కడ ప్రజ్ఞ ఏమిటి విభాజితది, మన జ్ఞానం ఇక్కడ విభాజితమైన జ్ఞానం, పూర్తి సంపూర్ణ జ్ఞానం కాదు కాబట్టి అజ్ఞానంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ అది డివైన్ కౌంటర్ పార్ట్ ఏమిటంటే ట్రూత్ విజ్ఞానం. విజ్ఞానము ఇక్కడ మామూలు అసంపూర్ణ జ్ఞానం, అక్కడ విజ్ఞానం. దీస్ సెవెన్ పవర్స్ ఆఫ్ చిత్ ఆర్ స్పోకెన్ బై ది వేదిక్ రిషీస్ యాజ్ ది వాటర్స్. ఈ సెవెన్ పవర్స్ ఆఫ్ ఇప్పుడంటే మనం ప్రతిదానికి సత్ చిత్ ఆనందాలు మనోప్రాణ శరీరాలు ఈ ఏడు వాటిని కూడా కౌంటర్ పార్ట్స్ చూసాం మనం. భౌతిక అదే దివ్యమైనవి మామూలువి ఈ స్థితులు అన్నింటినీ కూడా జలములు అన్నారు వేదాల్లో. అది మనకి అక్కడ మాతరిస్వ అంటే ప్రాణశక్తి లాగా ఇక్కడ జలముల్ని వర్ణించారంటే సచ్చిత్ ఆనందాలని ఈ ఏడు రకాల చైతన్యాలని మనోప్రాణ శరీర ఇక్కడ సచ్చిత్ ఆనందాలు ఆరు అన్నీ వర్ణించి సత్పదార్థం యొక్క ఇది సృష్టి ఇవన్నీ ఈ రెండు మాటల్లో మనకి ఇక్కడ చెప్పారు. దే ఆర్ ఆల్ కో ఎగ్జిస్టెంట్ ఇన్ యూనివర్స్ ఎటర్నల్లీ అండ్ ఇన్సెపరబులీ. ఈ ఏడు చైతన్యాలు కూడా కలిసే ఉంటాయి, కో ఎగ్జిస్ట్ ఉండి శాశ్వతంగా ఉంటాయి ఎటర్నల్లీ, అవి ఇన్సెపరబుల్లీ కలిసే, అవి కాంబినేషన్స్లో వర్క్ చేస్తాయి. అంటే ప్యూర్గానే వర్క్ చేస్తుంది, ఒక్కొక్కసారి ఒకటి ఇంకో దానితో కలిసి వస్తుంది. అలా ఈ ప్రతిది ప్రతి మనిషి నుంచి మహాలోకాల నుంచి కూడా ఇదే. దే ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిజికల్ నేచర్ అండ్ మస్ట్ నెససరీలీ ఇవాల్వ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే అవి స్థాయి తగ్గించుకుని మనలో కూడా ఇవాల్వ్ అవుతుంటాయి. అంటే మామూలు మనుషుల్లో జీవనలో ప్రాణశక్తుల్లో అన్ని చోట్ల చైతన్యం ఉంటుంది కదా, అది మళ్ళీ ఇవాల్వ్ అయి శుద్ధ చైతన్యానికి వెళుతూ ఉంటుంది.
ఎంత అవసరమో అంత పనిచేస్తూ ఉంటుంది. అంటే అది అనేక కాంబినేషన్స్లో ఈ చైతన్యం వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ అన్ని లేయర్స్లోనూ, అన్ని చైతన్య స్థితుల్లోనూ, అన్ని స్థాయిల్లోనూ, అన్ని ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్లోనూ ఈ ఏడు కలిసి పనిచేస్తూ ఉంటాయి. నేచర్ అండ్ దే ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిజికల్ నేచర్ అండ్ మస్ట్ నెససరీలీ ఇవాల్వ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే మన స్థాయికి వచ్చేటప్పటికి తగ్గుంటాయి అవి, భౌతిక స్థాయికి వచ్చేటప్పుడు అవి అందులోంచి మళ్ళీ ఇవాల్వ్ అవ్వాలి. అందువల్ల మనము ఇవాల్వ్ అవుతాం. దేర్ వెరీ నేచర్ ఈజ్ టు ఇవాల్వ్. అందువల్ల దే కెన్ బి విత్డ్రాన్ ఇన్ టు ప్యూర్ ఇన్ఫైనట్ బీయింగ్ అండ్ కెన్ అగైన్ బి మేనిఫెస్టెడ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక్కొక్కసారి పూర్తిగా శుద్ధత్వంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అందులోంచి అభివ్యక్తం అవుతూ ఉంటాయి. ది అన్ఫోల్డింగ్ అండ్ ఇన్ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ ఆఫ్ ది వన్ ఇన్ ది మెనీ అండ్ ది మెనీ ఇన్ ద వన్ ఈజ్ దేర్ ఫోర్ ది లా ఆఫ్ ఎటర్నల్లీ రికరెంట్ కాస్మిక్ సైకిల్. ఈ విశ్వ సైకిల్ ఏవైతే ఈ భ్రమణాలు, ఈ వలయాలు, విశ్వ వలయాలకు కారణం కూడా వీటి యొక్క ముప్లితము, వీటి యొక్క వికాసము. అవి విజిట్ చేసుకోవడం మళ్ళీ దీనివల్లే మనకి విశ్వభ్రమణం జరుగుతోంది అని చెప్పి ది విజన్ ఆఫ్ బ్రహ్మన్ అంటే ఇదే మళ్ళీ సమర్చేసారు. విజన్ ఆఫ్ బ్రహ్మన్లో ది ఉపనిషత్ టీచర్స్, ఎందుకంటే ఇది మనం కంప్లీట్ చేసేసుకున్నాం, ది ఉపనిషత్ టీచర్స్ హౌ టు పెర్సీవ్ బ్రహ్మన్ ఇన్ ద యూనివర్స్ అండ్ ఇన్ అవర్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఇక్కడ ఉపనిషత్ యొక్క బోధన ఏమిటి, మనకు ఏం చేస్తోంది అంటే సర్వత్వ బ్రహ్మాన్ని గ్రహించు, పెర్సీవ్ చేసుకో, తెలుసుకో బ్రహ్మాన్ని. అలాగే యూనివర్స్లోను, సెల్ఫ్ ఎగ్జిస్ట్ నీ ఉనికిలోను, ప్రపంచంలోను సర్వవ్యాప్త బ్రహ్మాన్ని అనుభూతి చేసుకోమని చెప్తాను ఉపనిషత్తు. వీ హ్యావ్ టు పెర్సీవ్ బ్రహ్మన్ కాంప్రహెన్సివ్లీ యాజ్ బోత్ ద స్టేబుల్ అండ్ మూవింగ్, కదిలేది కదలనిది సర్వం కూడా బ్రహ్మంగానే తెలుసుకోమని ఉపనిషత్తు చెప్తాను. కాంప్రహెన్సివ్గా మొత్తం ఎక్కడున్నా కూడా సర్వవ్యాప్తంగా, సర్వజనీయంగా, సార్వత్రికంగా అంటారు కదా, అనేక రకాలుగా సర్వవ్యాప బ్రహ్మ. వీ మస్ట్ సీ ఇట్ ఇన్ ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ స్పిరిట్. ఆ శాశ్వతంలోనూ, ఆ మారని బ్రహ్మంలోనూ కూడా చూడాలి, మారే జగత్తులో కూడా చూడాలి. ఇన్ ఆల్ ది చేంజింగ్ మేనిఫెస్టేషన్స్, ఈ యొక్క మారే అభివ్యక్తిలో కూడా ఎక్కడైతే సృష్టి ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల కూడా బ్రహ్మాన్ని, చెలించే బ్రహ్మాన్ని చూడాలి. చెలించని అచలము దృఢము అయిన బ్రహ్మాన్ని చూడాలి, చెలించే జగత్తులు బ్రహ్మాన్ని చూడాలి. వీ హ్యావ్ టు పెర్సీవ్ ఆల్ థింగ్స్ ఇన్ స్పేస్ అండ్ టైమ్, ది ఫార్ అండ్ ది నియర్, ది ఇమ్మెమోరియల్ పాస్ట్, ది ఇమ్మీడియట్ ప్రజెంట్. యూ హ్యావ్ టు పెర్సీవ్ ఆల్ థింగ్స్ ఇన్ స్పేస్ అండ్ టైమ్, కాలశూన్యాల్లో ప్రతీది కూడా బ్రహ్మంగా గ్రహించాలి. ది ఫార్ అండ్ ది నియర్, దగ్గరున్నది దూరాన్ని కూడా బ్రహ్మంగా గ్రహించాలి. ది ఇమ్మెమోరియల్ పాస్ట్, ది ఇమ్మీడియట్ ప్రజెంట్, మహాసనాతనమైన దాంట్లోనూ ఇప్పుడు వర్తమానంలోనూ కూడా బ్రహ్మంగా గ్రహించాలి. ది ఇన్ఫైనట్ ఫ్యూచర్ విత్ ఆల్ దేర్ కంటెంట్స్ అండ్ హ్యాపెనింగ్స్ యాజ్ ది వన్ బ్రహ్మన్, ఆ అనంత భవిష్యత్తుని కూడా ఆ ఒక్క బ్రహ్మంతో, మారనిదిగా, మార్పు చెందనిదిగా, ఒకే ఒక్కటిగా, ఏకమైన బ్రహ్మగా తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు పెర్సీవ్ బ్రహ్మన్ యాజ్ దట్ విచ్ ఎక్సీడ్స్, కంటెయిన్స్ అండ్ సపోర్ట్స్ ఆల్ ఇండివిజువల్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ యూనివర్స్. అది అన్నింటినీ పొంది ఉంది. అది ఏది ఈ బ్రహ్మం? అన్నింటినీ అధిగమించింది, అది ఉన్నది, అది అదే ఆధారము, అదే ఆధేయము, రెండు కూడా అదే, అదే ఆలంబన, అదే ఉన్నది, అన్నీ కూడా. ఇంకా దానికి మించింది ఏమీ లేదు. ఇట్ ఇస్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఇండివిజువల్, ఇట్స్ ఎవ్రీ ఇదేమిటి, శాండ్ ఇసుక అణువు, ఇంకా ప్రతిదీ కూడా అణు గురించి పరబ్రహ్మం దాకా బ్రహ్మమే బ్రహ్మం. నథింగ్ ఈజ్ దేర్, నథింగ్ ఎగ్జిస్ట్ ఎక్సెప్ట్ బ్రహ్మన్ అన్నది టైమ్ అండ్ స్పేస్ అండ్ క్యాజువాలిటీ. వీ హ్యావ్ టు పెర్సీవ్ ఇట్ ఆల్సో దట్ విచ్ లివ్స్ ఇన్ అండ్ పొజిసెస్ యూనివర్స్ అండ్ ఆల్ ఇట్ కంటెంట్. దీని విశ్వాన్ని అధిగమించింది అది, విశ్వంలో ఉన్నది అదే, విశ్వాతీతము అదే, విశ్వము విశ్వాతీతము, వ్యక్తి వ్యక్తి మించింది అన్నీ కూడా, అంటే సర్వవ్యాప్త బ్రహ్మ. దిస్ ఈజ్ ది ట్రాన్సెండెంటల్, అతీతమైనది యూనివర్సల్, అదే మళ్ళీ విశ్వం, ఇండివిజువల్, వ్యక్తి, బెస్టీ, విశ్వము విశ్వాతీతము, మూడు వస్తాయి కదా యూనివర్సల్, అది ఇండివిజువల్, యూనివర్సల్, విశ్వాతీతము, ట్రాన్సెండెంటల్, కాంటినెంట్ ఇండ్వెల్లింగ్ స్పిరిట్ మన లోపల, దైవము అదే, ప్రభువు అదే, అంతర్యామి అదే, అంతరాత్మ అదే, అదే అంతర్యామిని ఇండివెల్లింగ్ స్పిరిట్ అంతర్యామి అంటాం. విచ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, సర్వ జ్ఞానానికి కూడా బ్రహ్మమే ప్రామాణికము, బ్రహ్మమే ఎవ్రీథింగ్. ఇట్స్ రియలైజేషన్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ పర్ఫెక్షన్ అండ్ ది వే ఆఫ్ ఇమ్మార్టాలిటీ. అది దాన్ని తెలుసుకోవడమే పరిపూర్ణత్వం, దాన్ని తెలుసుకోవడమే అమరత్వం అని శ్రీ అరవిందులు అద్భుతంగా ముగించారు. టు సమ్ అప్ అగైన్, దిస్ ఈజ్ ద ట్రాన్సెండెంటల్ యూనివర్సల్ అండ్ ఇండివిజువల్ బ్రహ్మన్ లార్డ్ ప్రభు, కాంటినెంట్ వస్తువు, ఇండ్వెల్లింగ్ స్పిరిట్ సత్తు, అదే
అదే ఇన్వెల్లింగ్ స్పిరిట్ అంతర్యామి, విచ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. సర్వ విజ్ఞానానికి అదే కేంద్రం. ఎక్కడెక్కడ జ్ఞానం ఉందో జ్ఞానానికి కేంద్రం బ్రహ్మ. దాని వెంపే చూస్తుంది అది. ఇట్స్ రియలైజేషన్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ పర్ఫెక్షన్ అండ్ ది వే ఆఫ్ ఇమ్మార్టాలిటీ. అది పర్ఫెక్ట్ పరిపూర్ణత్వానికి అమరత్వానికి సాధనం బ్రహ్మ. అది దాంతో మనకి ఇవాళ ఈ రెండు శ్లోకాలు అయ్యాయి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖమాపరే. ఓం శాంతి శాంతి శాంతి.